नेल्लूर जिला बोगोलु मंडलंलोनी रामस्वामी पाल्यम गिरिजन पिल्ललु मरियु वारी तल्लितंड्रुलु प्राथमिक पाठशाल विलीनंपै निरसन चेपट्टारु। ई निरसनकु महिला संघालु मरियु रामशेट्टी वेंकट सुब्बाराव चारिटबल ट्रस्ट निर्वाहकुलु मेतुकु राजेश्वरी वीरिकि मद्दतु तेलिपारु। अनंतरं आमे मात्लाडुतू मंडलंलोनी दलित गिरिजन कालनीललोनी ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3 4 5 విద్యార్థులను హైస్కూల్లో విలీనం చేయడం దారుణమని అన్నారు। లక్షల ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లను బతికిస్తూ పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు। ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఇప్పుడిప్పుడే గిరిజన విద్యార్థులు పాఠశాల దారిపట్టి చదువుకుంటుంటే పాఠశాలను హైస్కూల్లో విలీనం చేస్తున్నామంటూ వార్త విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు। ఇకనైనా ప్రభుత్వం ఆలోచన చేసి గిరిజన పిల్లలకు సిద్ధులు దూరం చేయకుండా విలీన పద్ధతులు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు। గిరిజన కాలనీలోని స్కూల్స్ ను యథావిధి గావించాలి గిరిజన కాలనీలోని స్కూల్ ని యథావిధి గావించాలి వద్దు స్కూల్ మాకు ముద్దు స్కూల్ వద్దు స్కూల్ మాకు ముద్దు మా స్కూల్ ని మాకే కొనసాగించాలి కోసం పేరు రాధా మా ఊరు రామసంపాలెం బోగల్ మండలం విశ్వరాజుపేట ఇదిగోండి సార్ మా స్కూల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టారు ఇదిగోండి మేమైతే ఆ గిల్లల్లో పండ్లు చేసుకునే వాళ్ళమి ఇప్పుడు ఇప్పటికే మీరు స్కూల్ ని మార్చాలనుకుంటున్నారు ఇలేమో పిల్లలు ఇప్పుడే చదువుకుంటున్నారు సార్ ఇప్పుడు వీళ్ళని తీపి మళ్ళీ హై స్కూల్లో వేసేసారంటే వాళ్ళు చదవటం కూడా చాలా వరకు తగ్గిపోతారు మీరు ఆలోచించండి సార్ మేము పేదవారమే ఏ పోట కాపోట సంపాదించుకొని తినాలా లేకపోతే బిడ్డలను చూసుకోవాలా అన్నీ ఇచ్చినారు మీకు ఇది కూడా తెలుసుంటే ఉంటది సార్ దయచేసి బిడ్డల మొహాలు చూసి మా మొహాలు చూసి మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా స్కూల్ మాకు ఇచ్చేయండి మా స్కూల్ ఆపేయండి ఇవన్నీ మీరే సహాయం చేసి మా పట్ల దయ చూపండి సార్ మేము ఏ పూట తినే వాళ్ళం సార్ ఈ పిల్లల్ని చూసుకోవాలంటేనే కష్టం ఉంది సార్లే ఇంటికి వచ్చి వారిని బతిల్లాడి తీసుకొస్తున్నారు మేము కూడా కొద్దిగా వారికి సపోర్ట్ మాకు సపోర్ట్ ఇవ్వబట్టి మేము ఇంతటికి పనులు చేసుకుంటున్నాము సార్ దయ మాకు న్యాయం చేయండి స్కూల్ని ఎక్కడే ఉంచి బిడ్డల్ని ఇక్కడే చదివించేలాగా మీరే న్యాయం చేయండి మీరు న్యాయం చేయకపోతే మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు సార్ దయచేసి కనికరించి బిడ్డల మొహం అన్న చూసి మా మొహాలన్న చూసి మేము చేసుకున్న పరిస్థితులు చూసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి సార్ ఈ బిడ్డల్ని ఎక్కడని మేము పట్టుకొని ఇంతటి వరకు లాక్కొని వచ్చారంటే ఇది సార్ వల్లే ఈ స్కూల్ ఇక్కడ దగ్గర ఉండబట్టే ఆ రోడ్లు దాటడం వల్లే మేమైతే వీటికి సహకరించలేము కానీ హై స్కూల్ ఒక స్టడీగా ఉంటున్నారు సార్లు కూడా బాగా చెప్తున్నారు ఈ స్కూల్ బాగా డెవలప్ చేసి ఇంత దాకా తీసుకొచ్చిన తర్వాత వేరే స్కూల్కి వెళ్ళమంటే ఎలా వెళ్తారు మా పిల్లలు ఇక్కడైతే ఇక్కడికైతేనే సారోళ్ళు మేము ఒక్కసారి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సారోళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని విద్యాబోధ అంతా బాగా చెప్తున్నారు అక్కడైతే అక్కడికైతే అసలు మా పిల్లలు ఎవరు కూడా వెళ్ళరు పిల్లలు మా పిల్లలు చదువుకోవాలో చదువుకోకూడదో మీరే నిర్ణయించండి అది మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలా మా బడి మాకు కావాలా మా పిల్లలకి ఈ స్కూలే కావాలి కృష్ణారావుపేట గిరిజన కాలనీలోనే ఉన్న మన ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు 40 మంది వరకు ఉన్నారు ఇలాంటి పిల్లల్ని హై స్కూల్లకు పంపించడం చాలా దారుణం ఎందుకంటే ఇప్పుడిప్పుడే గిరిజన కాలనీలో పిల్లలకి స్కూల్స్ కూడా బాగా కట్టి వాళ్ళ విద్య బాగా ఉండాలి బాగా నేర్చుకోవాలి పిల్లలు తల్లిదండ్రుల్లాగా వాళ్ళ ఒక కూలికి నాలికి పోకుండా వాళ్ళు చదువుకోవాలి మంచి నిర్ణయం కావాలని చెప్పి మన గత మన ప్రభుత్వం
నాడు నేడులో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్స్ కట్టించడం జరిగింది. అలాంటి స్కూల్ని ఈ రోజు వద్దని తీసేసి ఈ పిల్లల్ని హై స్కూల్కి పంపించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అలవాటైన పిల్లలు ఇళ్ళల్లోకి పోయి టీచర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి బాగా విద్యని నేర్పిస్తున్నారు, విద్యకి అలవాటయ్యారు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్లి మన హై స్కూళ్ళల్లో పెట్టినట్లయితే వాళ్ళకి చదువు అనేది వాళ్ళకి అబ్బదు. అంతేకాకుండా వాళ్ళు కూడా స్కూల్కి కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న అలవాటు అక్కడ రావటం చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు మాకు ఇక్కడే బాగుంది, మేము ఇక్కడే ఉంటాము, మేము ఆ స్కూల్కి పోము, మాకు ఆ స్కూల్లో బాగుండదని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందుకే నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఒక్కసారి ఆలోచించండి, యథావిధిగా కాలనీలలో ఏ గిరిజన కాలనీలో డెవలప్ చేయాలని, పిల్లల్ని అభివృద్ధి పెంచాలని ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అదే నిర్ణయానికి కట్టుబడి ఆ స్కూల్స్ని అలాగే కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేని ఎడల ఇక్కడున్న పేరెంట్స్ వాళ్ళ అందరూ వచ్చారు, మాకు స్కూల్ కావాలి, మేము ధర్నా చేయి దేనికైనా సరే ధర్నాకి మేము నిలబడతాము, మాకు ఈ స్కూల్ కావాలని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి వీళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక కట్టుబడిగా వాళ్ళకి ఈ స్కూల్స్నే ఉంచాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం.